ఇలా చక్కగా అన్నం పెట్టుకొని మన చేత్తో చేసుకున్న గోంగూర పచ్చడి చక్కగా అందులో తాలింపులన్నీ వచ్చేలా వేసుకొని ఒక్క మిరపకాయ నంచుకోవడానికి పక్కన పెట్టుకుని చక్కగా ఆల్రెడీ నాకు నోట్లో నీళ్లు తిరుగుతున్నాయి ఇది చూస్తుంటేనే. చక్కగా దీన్ని ఇట్లా కలుపుకొని అసలు ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత బాగా వచ్చిందో గోంగూర పచ్చడి. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. మంచి గోంగూర పచ్చడి అనేది మీరు చక్కగా నేర్చుకుంటారన్నమాట. ఇప్పుడైతే దీని టేస్ట్ అనేది నేను చెప్తున్నా, చాలా క్యూరియాసిటీగా ఉంది తినాలని చెప్పి ఆత్రుతగా ఉంది. నిజంగా దీన్ని వర్ణించడానికి మాటలు రావు. అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది. అసలు ఇంత ఎక్సలెంట్గా నోట్లో నరాలన్నీ జువ్వమని డాన్స్ చేస్తున్నట్టుంది, అలా ఉంది దీని రుచి. అంత అద్భుతంగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఇటువంటి రుచి తినడం కోసం మనం ఏదైనా చేయొచ్చు, దీనికోసం ఎంతైనా కష్టపడవచ్చు. రోడ్లో నూరడం ఏంటి, దీనికోసం తోటకెళ్ళి మనం గోంగూర కోసుకొని రావచ్చు. అంత బాగుంది, ఎంత చెప్పినా తక్కువే. మీకు అర్థమవుతూ ఉండొచ్చు నాకు తెలిసి, సప్పా సప్పా అలాగిచ్చేస్తున్నాను నేను మాత్రం. తిన్నా కూడా నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి అన్నమాట, అంత టేస్ట్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఏమి నా భాగ్యం అన్నట్టుంది. ఎండుమిర్చి నంచుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంది. ఈరోజు అయితే నా నోటికి పండగ అండి. చెప్పాలంటే ఎంత నాన్ వెజ్ తిన్నా కూడా ఎంత ఎంజాయ్ చేయను నేను. నాకు అంత ఇష్టం పచ్చడి అంటే, అది కూడా మన ఇంట్లో మనం చక్కగా తయారు చేసుకుని అదే రోట్లో చేసుకుని ఇట్లా చేసుకున్న పచ్చడి తినడం అంటే నాకు అసలు చాలా అంటే చాలా ఇష్టం. ఎంత కడుపు నిండా అన్నం తిన్నా కూడా కొంచెం తింటే బాగుండు అని అనిపించే అంత రుచి అన్నమాట ఈ పచ్చడి. హలో, ఏమి వండుతున్నావమ్మా? వంట చేసావా? ఏం చేస్తున్నా? నీకు ఇష్టమైన గోంగూర నోటికి పుల్లగా గోంగూర పచ్చడి చేస్తున్నావా? గోంగూర పచ్చడి చేస్తున్నా. గోంగూర చికెన్ వండొచ్చు కదా? వద్దులే, ఎప్పుడు నాన్ వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ అంటారు మన వాళ్ళందరూ. సరేలే అని చెప్పి గోంగూర పచ్చడి చేస్తున్నా. నోటికి పుల్లగా మనసుకు హాయిగా తింటే కమ్మగా అలా ఉండేలాగా ఈరోజు గోంగూర పచ్చడి చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాం. చాలా రోజుల తర్వాత నార్మల్గా తీసేస్తున్నాం వీడియోస్, హాయ్ చెప్పడమే అవ్వట్లేదు. అసలు చాలా రోజుల తర్వాత హాయ్ చెప్తున్నాను, ఏమనుకోవద్దండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ అయితే కామెంట్ చేయండి ఎట్లా ఉన్నారో మన సబ్స్క్రైబర్స్ అందరూ. ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్ 10,000 దగ్గరలో ఉంది. ఇంకొక 200 సబ్స్క్రైబర్లు అయితే నా కళ నెరవేరుద్దండి. 10,000 సబ్స్క్రైబర్స్ని మనం చేరుకుంటాం అన్నమాట. అంటే నా మొదటి మైల్ రాయిని మనం చేరుకోబోతున్నాం అన్నమాట. ఇంకా పైన ఇంకా అంతా మీ చేతుల్లోనే ఉంది, మరి నన్ను ఎక్కడి వరకు తీసుకెళ్తారో. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చి ఏంటంటే గోంగూర పచ్చడి అన్నమాట. ఎవరైనా సరే, ఎంత ఇష్టం లేని వాళ్ళైనా సరే ఈ గోంగూర పచ్చడి రుచి చూస్తే కనుక పల్లెండు అన్నం గోంగూర పచ్చడి వేసుకుని తినేస్తారు. ఆ విధంగా అయితే నేను ఈరోజు చేస్తున్నానండి. మరి మన ఆంధ్రమాత అచ్చ తెలుగింటి గోంగూర పచ్చడి దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామా ఫ్రెండ్స్. ఫస్ట్గా అయితే గోంగూర ఒలిసేసుకుందాము. ఈ గోంగూర నేను కావాలని ఇక్కడ ఎండలో పెట్టానండి పొద్దున తీసుకొని. అంటే ఒలిసేసి పెట్టచ్చు కానీ ఇంకా నేను వలవలేదు, బద్ధకంగా ఇట్లా పెట్టేసా. ఎందుకంటే నేను ఎండలో పెట్టాను అది కూడా చెప్తాను. ఈ గోంగూర అనేది కొంచెం వాడిపోతే
తీసుకోగానే ఫ్రెష్గా ఉన్నప్పుడు చేస్తే ఏమనిపిస్తుంది అంటే మనకి కొంచెం జిగురు అనిపిస్తుంది, అంటే అది బాగానే ఉంటుంది. దానికంటే మంచి టేస్ట్ కావాలంటే కనుక మనం కొంచెం గోంగూరని ఎండపెట్టుకోవాలి, లేదంటే ఫ్యాన్ కింద పెట్టుకున్నా కొంచెం వాడినట్టు అయింది కదా, అంటే అందులో చెమ్మ ఆరిద్ది అనమాట. ఆరిన తర్వాత మనం పచ్చడి చేస్తే కనుక మంచి టేస్ట్ ఉంటుంది, ఆ జిగురుదనం అనేది ఉండదు, టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు డిఫరెంట్ అనేది తెలిసిద్ది అనమాట రెండిట్లకి. అందుకని చెప్పి నేను ఎప్పుడు కూడా గోంగూరని ఫ్రెష్గా అయితే నేను చేయనండి, కొంచెం ఎట్లా వాడిన తర్వాత అదే ఎండ పెట్టుకున్న తర్వాత నేనైతే గోంగూర పచ్చడి చేసుకుంటాను, అప్పుడు చాలా బాగుంటుందండి. అలాగే ఈ ఎర్రగా ఉన్న గోంగూర తీసుకుంటే పచ్చడికి సూపర్గా ఉంటుంది. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటారు కదండి, అందుకే చెప్తున్నా, ఎర్ర గోంగూర పచ్చడి చేసుకోండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. పెద్ద కష్టమేమి కాదు, ఈ గోంగూర పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ, అప్పటికప్పుడు మనం చేసేసుకోవచ్చు అనమాట. గోంగూర అనేది కొంచెం మనకు ముందుగా ఎట్లాగా కొద్దిగా ఆరిన తర్వాత గోంగూర రెడీగా ఉంటే కనుక మనం అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు, చక్కగా మంచిగా తినొచ్చు కూడా. రోజు తినేదానికంటే ఒక ముద్ద ఎక్స్ట్రానే తింటాం అనమాట గోంగూర పచ్చడి, అంత బాగుండిద్ది. ఏంటి కూర్చున్నావు రిలాక్స్గా? అంటే గోంగూర కడిగి కొంచెం తుడిచి పెట్టాను, తడితడిగా ఉండకుండా ఇప్పుడే చేస్తాను, రేపు పొద్దున్న ఎందుకు చేస్తాను. అయితే ఒక విషయం చెప్పాలిగా మరి మన వాళ్ళకి, మన సబ్స్క్రైబర్స్ అందరూ చాలా మంది మొన్నటిదాకా కామెంట్స్ చేశారు, అక్క లైవ్ ఎప్పుడు లైవ్ ఎప్పుడు లైవ్ ఎప్పుడు అని చెప్పి అడుగుతున్నారు కదా, మరి ఈరోజు రాత్రి 7 గంటలకి లైవ్ పెట్టేద్దాం. మరి అయితే 26th నైట్ 26th రిపబ్లిక్ డే సాయంత్రం 7 గంటలకి లైవ్ ఉందండి. మన వీడియో చూసిన వాళ్ళంతా చాలా మంది హాయ్ చెప్పమని పెడుతున్నారు, వాళ్ళ పేర్లు పెడతలేదు. అలాగే వాళ్ళ పేరు చెప్పారు, ఒక నిమిషం నేను చెప్తాను. దయచేసి గమనించండి, మీరు హాయ్ చెప్పండి అక్క అని పెట్టినప్పుడు మీ పేరు అయితే మెన్షన్ చేసి పెట్టండి, ఎందుకంటే మీ ఛానల్లో వేరే వేరే పేర్లు ఉంటున్నాయి, మేము ఎవరికి చెప్పాలో కూడా తెలియదు. అందుకని అక్క నా పేరు ఇది హాయ్ చెప్పండి అంటే కంపల్సరీ చెప్తామండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. దయచేసి అర్థం చేసుకోండి, సహకరించండి. నువ్వు చెప్పు, అన్నీ నేనే చెప్పాలండి. మరి నువ్వు నాకు గ్యాప్ ఇవ్వట్లేదులా చెప్పడానికి? చెప్పమన్నా చెప్పలేదు, అందుకని నేను చెప్పా. ఇంకా మళ్ళీ చెప్పింది ఇంకెందుకు? ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మా ఆయన అయితే చెప్పారు కదా హాయ్ చెప్పమని, చాలా మంది అడుగుతున్నారు హాయ్ చెప్పమని. కామెంట్ పెట్టేటప్పుడు మీ పేరు కూడా పెట్టండి, అక్క నా పేరు ఇది ఫలానా అని చెప్పి చెప్పి నాకు హాయ్ చెప్పండి అక్క అంటే కంపల్సరీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. అలాగే నేను ఒక్కొక్కసారి మీరు హాయ్ చెప్పన్నప్పుడు ఒక 2-3 వీడియోస్ లేట్ అవ్వచ్చు, ఎందుకంటే నేను ఆల్రెడీ అప్పటికే నేను 2-3 వీడియోలు షెడ్యూల్ పెట్టుకుంటా, ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్నప్పుడు ముందే పెట్టేసుకుంటా అనమాట. ఒక 2-3 వీడియోల తర్వాత అన్నా వస్తుంది, కంగారు పడదు, కన్ఫామ్గా చెప్తాను ఎవరు హాయ్ చెప్పమన్నా. అలాగే మీ పేరు అయితే కంపల్సరీ మెన్షన్ చేయండి, ఓకేనా? అలాగే ఫ్రెండ్స్ మంది ఈరోజు రాత్రి 7 గంటలకి లైవ్ ఉంది, ఖచ్చితంగా అందరూ లైవ్లోకి రండి. చాలా రోజులు అయింది, దగ్గర 3 నెలలు ఏమో అయిపోతుంది లైవ్లోకి వచ్చి, అందుకనే నేను చెప్తున్నాను. చాలా మంది కామెంట్స్ కూడా చేశారు అక్క లైవ్లోకి ఎప్పుడొస్తారు అని చెప్పి, అందుకనే నేను ఈ వీడియోలోనే చెప్తున్నానండి, ఎందుకంటే ఇది పొద్దున్నే అప్లోడ్ చేస్తాం కాబట్టి, మీకు ఈరోజు సాయంత్రం కాబట్టి నేను చెప్తున్నాను, సాయంత్రం 7 గంటలకు అయితే లైవ్ ఉంది, లైవ్లోకి వచ్చేయండి, మాట్లాడుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనం చెప్తాను, ఇప్పుడైతే మనం పచ్చడి ఎట్లా చేయాలో చూద్దాము, అక్కడ హాయ్ చెప్తాను, ఓకేనా? ముందుగా అయితే నేను స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పెట్టుకున్నా అండి, ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు నేనైతే గోంగూర పచ్చడి కోసం చూడండి, ఇదిగోండి 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు తీసుకున్నా, అలాగే 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను, అలాగే 5 వెల్లుల్లిపాయ రెబ్బలు, 15 ఎండుమిర్చి తీసుకున్నా అండి. ఇదిగోండి గోంగూర అయితే చక్కగా ఒలిచి నేను కడిగి మళ్ళీ అదే క్లాత్లో వేసి తుడుచుకున్నానండి, తుడుచుకుని పెట్టుకున్నా చెప్పాను కదా ఫ్రెండ్స్. అంటే వాటర్గా ఉంటే గోంగూర అనేది కొంచెం జిగురుగా అనిపిస్తుంది, అట్లా కంటే మనం ఎట్లా తుడుచుకుంటే కనుక డ్రైగా పచ్చడి చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే ఇవన్నీ మనం వేపేసుకుందాము. ఇదిగోండి ఇవన్నీ వేసేసుకుంటున్నాను నేను,
ఇవన్నీ వేపుకొని నేను పక్కకు తీసుకున్నాను కదా, కొంచెం కల్లుప్పు కూడా ఇందులో వేసుకుంటున్నా. కల్లుప్పు మాత్రం కంపల్సరీ, గోంగూర పచ్చడికే కానీ ఏ పచ్చళ్ళకైనా కానీ కల్లుప్పు అనేది కంపల్సరీ. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు చాలామంది మళ్ళీ మన పాతకాలానికి వెళ్తున్నారు కాబట్టి అందరి ఇళ్ళలో చిన్న చిన్న రోళ్ళు అయినా ఉంటున్నాయి కాబట్టి అందరూ కొనుక్కుంటున్నారు కాబట్టి కొంచెం రిస్క్ తీసుకుని రోట్లో చేసుకోండి. పచ్చడి అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది, చాలా బాగుంటుంది. మీరు ఇంక ఏ చికెన్ మటన్ వండి పక్కన పెట్టినా సరే ఈ పచ్చడితోనే తినేస్తారనమాట, అంత బాగుంటుంది పచ్చడి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదైతే వేగుతూ ఉంది. ఇప్పుడు మన సబ్స్క్రైబర్ హాయ్ చెప్పమన్నారు కాబట్టి వాళ్ళు ఈరోజే నిన్న కామెంట్ చేశారండి మాకు, అంషు అండ్ హసీనా వాళ్ళు. మరి ఒకటే పేరు, మరి అవి ఇద్దరు మనుషులు ఇద్దరు సపరేట్గా ఉన్నా నాకు అర్థం కాలేదండి. ఓకేనా ఫ్రెండ్స్, అంషు అండ్ హసీనా హాయ్ అమ్మా, ఎట్లా ఉన్నారు, బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్, మా వీడియోస్ అన్నీ చూస్తున్నారు అలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఫ్రెండ్స్, ఇంకా మన వీడియో చూస్తున్న వాళ్ళైతే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, ఇదైతే ఇట్లా వేగుతుంది కదా మనకి, అంటే వేయంగానే కలర్ చేంజ్ అయిపోయి ఇట్లా ఉంటుంది కదండి. మాకు ఎట్లా తెలిసిద్దండి మరి, మీరు అది వేగింది రెడీ అయిందని ఎట్లా తెలిసిద్దని మీరు అడగొచ్చు. ఇదేంటంటే మనం వేసుకునేటప్పుడే మనకి ఈ స్మెల్ అనేది తేడా తెలిసిపోతుందండి. మనకి ఇందులో వచ్చిన పచ్చి వాసన పోయే వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ గోంగూర చక్కగా మనకి వేగిపోయింది, చక్కగా అందులో ఉన్న పచ్చి వాసన అంతా పోయిందండి, చక్కగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇది మనం ఆఫ్ చేసేసుకొని మనం ఈ పచ్చడి అనేది రోట్లో చేసేసుకుందాం. చాలు, అదే నోటికి కమ్మగా హాయిగా ఉండిద్ది. అంటే నేను ఒక 10 రూపాయలది తీసుకున్నా అండి గోంగూర, ఎందుకంటే పిల్లలు అంత ఇంట్రెస్ట్గా తినరు పచ్చడి. ఇంకా నేను మా ఆయన కాబట్టి నిజం చెప్పాలంటే 1/3 వంతు నేనే, ఆయన కూడా తింటు 1/3 వంతు నేను తింటా, మా ఆయన తింటారు ఎందుకంటే కొంచెం కారం తక్కువ చేస్తే మా ఆయన పచ్చడి తింటాడండి, ఎందుకు తిన్నారు అలాగే అంటాడు ఆయన. కాకపోతే ఏంటంటే నాకు పచ్చళ్ళు అంటే ఇష్టం కాబట్టి ఇందులో 1/3 వంతు పచ్చడి అయితే నేనే తినేస్తా, ఎందుకంటే ఓపెన్ గా చెప్పేస్తున్నాను నాకు చాలా ఇష్టం ఏ పచ్చడి అన్నా సరే. ఇప్పుడైతే మనం పచ్చడి చేసుకుందాం, పదండి. అందుకు సరిపోతుంది. ముందుగా అయితే మనం ఇవన్నీ వేసేసుకుందామండి, వేపుకున్నవన్నీ. ఎండుమిర్చి, గోంగూర, రోటి పచ్చడి, ఎక్సలెంట్ కాంబినేషన్. నేను ఇందులో చిన్నప్పుడు నేను స్కూల్లో చదివేటప్పుడు గుడివాడలో నలంద స్కూల్ పక్కన అప్పర ప్రైమరీ స్కూల్ ఉంది కదా, అందులో చదివా నేను 6th క్లాస్ వరకు. మా ఫ్రెండ్ అప్పుడు ఉండేవాడు 6th క్లాస్ వరకు అంటే మందపాడులో, ఆ 6th ఇయర్ నేను చదివింది 6th క్లాస్ వరకు అంటే మరి అక్కడ వరకు చదివా, తర్వాత ఆపేసిన వాళ్ళతో. మందపాడులో మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు విజయ్ కుమార్ అని, గోంగూర పచ్చడి తెచ్చేవాడు క్యారెట్కి, ఎక్సలెంట్గా ఉండేది. పచ్చిమిరపకాయలతో తెచ్చేవాడు బాగుండేది, పచ్చిమిరపకాయలతో కూడా బాగుండేది పచ్చడి. ఏదైనా బాగుండాలంటే మనం చేసుకునే విధానంలో ఉంటుంది అన్నమాట ఆ టేస్ట్ అనేది. నోట్లో లలా జలం అయితే అది తినలేనులే, ఎండుమిర్చి కారంగా ఉంటుంది అంటే స్మెల్కి, అంటే ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఎండుమిర్చి కలిసినప్పటికి మంచి స్మెల్ వచ్చింది కదా, మంచి టెంప్టింగ్ అయితే ఉంది పచ్చడి. అదే ఇది ఎండుమిర్చి దంచుతుంటే నేను అప్పుడప్పుడు ఒక వారానికి ఒకసారి కానీ 10 రోజులకు ఒకసారి కానీ నేను పచ్చళ్ళు అనేవి కనీసం నా కోసమైనా నేను చేసుకుంటానండి. వీళ్ళైతే అంత ఇంట్రెస్ట్గా తినరు కానీ, ఇంకా అదే చెప్పాను కదా కొంచెం కారం తగ్గించి అంటే కూరలాగా చేస్తే కనుక మా ఆయన తింటారు ఇష్టంగా, ఎక్కువ కారం తినరు అన్నమాట. కానీ ఎప్పుడైనా నాకు కారం తినాలి అని అనిపించినప్పుడు మాత్రం ఇంకా నేను కారం ఎక్కువ వేసుకొని తినేసేస్తా. అప్పుడు ఏం చెప్తానంటే ఏంటో మిరపకాయలు కారంగా ఉన్నాయి నేను 2 వేసానని చెప్తాను.
అలా కవర్ చేస్తాం అనమాట. ఆయనకు కూడా ఇప్పుడే తెలిసిందండి విషయం అది. అంటే నాకు ఎక్కువ కారం తినడం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే మా నాన్న కారం తింటాడు బాగా, ఇంకా నాకు కూడా అదే వచ్చింది. ఇంకా మా నాన్న కారం ఎలా ఉంటుంది? మీ నాన్నకి గుడ్డు కారమే తింటాడు, గుడ్డు కారం వేసినా తినేస్తాడు. ఇంకా నాకు కూడా అదే వచ్చిందండి, నేను కూడా కారం ఎక్కువగా తింటాను అన్నమాట, నాకు ఇష్టం కారం. ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళకి స్వీట్ ఇష్టం, స్వీట్ ఇష్టం అని చెప్తారు. నేను నాకు కారం ఇష్టం, నేను అదే చెప్తా కారం ఇష్టం అని. మరి మీ ఆయన కారం తినడం, మీ పిల్లలు కారం తినరు కదమ్మా. అందుకే చెప్తున్నా నాకు అట్లా వచ్చింది నాన్న దగ్గర నుంచి అలవాటు. మా ఆయన తినండి కారం, తక్కువే తింటారు. నేను పిల్లలకు కూడా అదే, ఎక్కువ కారం అలవాటు చేయలేదు, తక్కువే తింటారు పిల్లలు కూడా. ఇంకెందుకంటే వాళ్ళ కోసం అండి, ఇంకా నేను కూడా తక్కువ తినడం అలవాటు చేస్తున్నా కాబట్టి. ఇంకా మా ఆయన తినేది అట్లానే ఉంటుందా కాబట్టి ఇంకా అదే అలవాటు అయిపోయింది పిల్లలకు కూడా తక్కువగా తినడం కారం. ఇప్పుడైతే మనం ఇట్లా దంచుకున్నాం కదండి, ఇదిగోండి ఇట్లాగా పచ్చా పచ్చగానే ఉండాలి. ఓకే మెత్తగా నలిగిపోయినా మనకి ఆ టేస్ట్ అనేది రాదనమాట. ఇప్పుడు మనం ఈ గోంగూర తీసుకొని చక్కగా వేసేసుకుందాం ఇందులో. మంచిగా అయితే ఫ్రై అయ్యింది గోంగూర. ఇప్పుడైతే మనం దంచుకుందాము ఇందులో వేసుకుని. మీరు ఖచ్చితంగా ఒకసారి అయితే ఇట్లా గోంగూర కొంచెం ఆరపెట్టుకున్న తర్వాత గోంగూర పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఫ్రెష్గా చేసుకునే దానికంటే, ఫ్రెష్గా చేసుకునేది ఎప్పుడైనా ఇట్లాగా తడి తడిగా జిగురు జిగురుగా అనిపిస్తుందండి, అట్లా కంటే ఇట్లా చేసుకోండి. పచ్చిమిరపకాయలు వేస్తే ఉండదు కదా? ఉండదు, ఒక రెండు రోజులు ఉంటుంది. గోంగూర పొలగా ఉంటుంది కాబట్టి ఒక రెండు రోజులు, మహా అయితే మూడు రోజులు కూడా ఉండదు, ఒక రెండు రోజులు. అయినా మనం అన్ని రోజులు ఉంచుకునే అంత ఏమీ చేసుకోము, సరిపడంత చేసుకుంటాం కాబట్టి ఒక రెండు రోజులు అట్లా తినొచ్చు. నువ్వు ఉంచవు అయినా ఒక రోజు కంటే ఎక్కువ. నేను ఎప్పుడో ఒకసారి తింటా అండి పచ్చడిలో నాకు ఇష్టం అని. ఇంకా మా ఆయన్ని పెళ్లి చేసుకున్న తర్వాత అయితే చాలా వరకు మానేశాను పచ్చళ్ళు తినడం. ఎప్పుడో ఒకసారి చేసుకుంటా కాబట్టి మరి నేను ఎక్కువే తింటా. ఆ రోజు మళ్ళీ ఎక్కువ తిన్నా తర్వాత తిన్నా ఇంకా ఊరుకోడు, ఇంకా పచ్చళ్ళు తింటున్నాను తిడతాడని. ఇంకా ఆ రోజే తృప్తిగా తినేస్తాను అనమాట. దానికే మా ఆయన అంటారండి పచ్చళ్ళు స్పూన్ వేసుకొని తినేస్తాను నేను అంటే. పచ్చళ్ళు స్పూన్ వేసుకొని తినేయడం అంటే పచ్చడి అన్నం కలుపుకొని స్పూన్ వేసుకొని తినడం కదండి. ఇదిగోండి పచ్చడి ఉంది కదా, ఇట్లా తీసుకొని తినేయడం అనమాట ఆయన ఉద్దేశంలో. స్పూన్ వేసుకొని తినేస్తా అని చెప్తారు. ఎవరైనా అట్లా తింటారండి పచ్చళ్ళు? అసలు నువ్వు తింటావు కదా. అలా ఏంటి తిన్నా నేను. ఒకసారి దీని టేస్ట్ చూస్తా నేను, అంటే ఉప్పు సరిపోయిందో లేదో. ఎందుకు తినకుండా ఆగలేకపోతానని చెప్పచ్చు. సూపర్ అంటే సూపర్ ఉందో తెలుసా, ఎక్సలెంట్గా ఉంది, ఇచ్చి పడేసింది పచ్చడి చాలా బాగుంది ఫ్రెండ్స్. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి, ఉప్పు తగ్గలేదు, ఏమీ తగ్గలేదు, అలాగని కారం తగ్గలేదు. మంచిగా నీట్గా ఘాటుగా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి మంచి టేస్ట్ వచ్చింది, ఎక్సలెంట్గా వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంకా పండగే ఇవాళ పచ్చడితో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదైతే అయిపోయింది, మనం తీసేసుకుందాం బౌల్లోకి. తీసుకొని కొంచెం లైట్గా తాలింపు వేసుకుందాము. తాలింపు వేస్తేనే గోంగూర పచ్చడి అనేది మనకి కంప్లీట్ అయింది అనమాట. బాగుండేది తాలింపు వేస్తే ఆ ఫ్లేవర్ ఇది వేరన్నమాట. చక్కగా ఒక లడ్డు అంత, పెద్ద లడ్డు అంత. మనమైతే కొంచెం తాలింపు వేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్?
ఇప్పుడు అయితే కొంచెం తాలింపు వేసుకుందామండి. లైట్గా ఒక చుక్క నూనె వేసుకొని నాకు తాలింపు వేసుకోవడం అంటే అందులో ఆ పప్పులు తినడం అంటే చాలా ఇష్టం. చాలా బాగుండిద్ది తాలింపు వేసుకుంటే. అందుకని చెప్పి ఒక 3 వెల్లుల్లిపాయలు రబ్బలు తీసుకున్నాను అండి, ఒక 2 ఎండుమిర్చి తీసుకున్నాను. ఇప్పుడైతే మనం చక్కగా తాలింపు వేసేసుకుందాము. వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకున్నా, అలాగే ఇదిగోండి సాయపప్పు, ఆవాలు, కొంచెం శనగపప్పు కూడా, కొంచెం అంటే కొంచెమే, అలాగే కొంచెం జీలకర్ర వేసుకుంటున్నా. ఇదిగోండి కొంచెం వేసుకున్నాను, ఒక పావు స్పూన్ అంత. అలాగే ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు వేసుకున్నామండి. ఒక కొంచెం అంటే కొంచెం ఒక చిటికెడు అంత ఇంగువ వేసుకుంటున్నాను నేను. చాలా అండి, ఎక్కువ వద్దు, ఆ ఫ్లేవర్ కోసం అంతే. ఇప్పుడైతే ఇది ఇందులో వేసేసుకుంటున్నాను. మీరు కరెక్ట్గా చూడొచ్చు నేను పచ్చడి మీద వేసుకున్న తాలింపు, దానికి ఏం కాదు ఇది. ఇది చాలా స్ట్రాంగ్ అండి, ప్లాస్టిక్ది కదా, అట్లా ఆయిల్తో తాలింపు వేసేసారని మళ్ళీ మీరు అడగచ్చు. ఇదిగోండి ఓకే ఫ్రెండ్స్, ఇదైతే అయిపోయింది. సూపర్ అంటే సూపర్గా వచ్చింది. మీరు కనుక గోంగూర పచ్చడి చెయ్యాలి అని అనుకుంటే కనుక ఈ విధంగా చేయండి. ఒకసారి చూడండి డ్రై డ్రైగా ఎంత బాగా వచ్చిందో పచ్చడి, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇది అన్నంలో కలుపుకొని తింటే ఉంటుందండి, ఇంకా స్వర్గమే. అట్లా ఉంటుంది పచ్చడి. స్వర్గం అంటే ఏంటి, మీరు వెళ్ళి చూసొచ్చారా మీరు అంటారేమో, అంటే మంచిగా ఉన్నదాన్ని స్వర్గంతో, కష్టంగా ఉన్నదాన్ని నరకంతో పోల్చారు కాబట్టి నేను అట్లా చెప్పానండి. చాలా బాగుండిద్ది అన్నమాట పచ్చడి, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజుకి ఇదైతే వీడియో. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి, ఈరోజు రాత్రి 7 గంటలకు అయితే మంది లైవ్ ఉంది, ఖచ్చితంగా లైవ్లోకి అయితే రమ్మని నేనైతే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.